హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఈరోజు శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ తలపడ్డది మ్యాచ్ విషయానికి వస్తే మొదట టాస్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది పిన్నాలం ఒక రన్స్ కాన్వే ఒక రన్స్ విలియమ్సన్ ఎనిమిది రన్స్ వేశాడు గ్లేన్ ఫిలిప్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అతడు అరవై నాలుగు బంతుల్లో నూట నాలుగు రన్స్ చేశాడు పది ఫోర్లు నాలుగు సిక్స్లతో చెలరేగి సెంచరీ పూర్తి చేసుకున్నాడు మరో బ్యాటర్ డార్లీ మిచ్చల్ ఇరవై రెండు రన్స్తో మెరుగైన ఇన్నింగ్స్ ఆడడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లో నూట అరవై ఏడుకి ఏడు వికెట్లు కోల్పోయింది శ్రీలంక బౌలింగ్ విషయానికి వస్తే ధనజయ్ డిసిల్ ఒక వికెట్ మేష్ తీసుకున్న ఒక వికెట్ వనిందో వికెట్ లావుర్ కుమారా ఒక వికెట్ తీశారు తర్వాత బ్యాటింగ్ తిరిగిన శ్రీలంకను ట్రెంట్ బోల్డ్ అద్భుతమైన బౌలింగ్ చేస్తూ వికెట్ల పత్రాన్ని మొదలు పెట్టాడు అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మెండిస్ వరుసగా మూడు వికెట్లు తీయడంతో శ్రీలంక కష్టాల్లో పడింది ఈ దశలో బ్యాటింగ్ దిగిన బానుపు రాజపాక్స తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు ఇరవై రెండు బంతులు ముప్పై నాలుగు రన్ చేశాడు మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు అతనికి తోడు కెప్టెన్ దశన్ శనక ముప్పై రెండు బంతులు ముప్పై ఐదు రన్స్ నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో చెలరేగిన స్కోర్ ఎక్కువ ఉండడంతో ఏం చేయలేకపోయారు వర్ష విరామంలో శ్రీలంక వికెట్ కోల్పోవడంతో న్యూజిలాండ్ అరవై ఐదు రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే అద్భుతంగా రాణించిన ట్వంటీ బోల్డ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు అతడు ఓవర్లు బౌలింగ్ చేసి పదమూడు రన్స్ ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు మిచల్ సాంట్న రెండు వికెట్లు లుకీ ఫర్గూసన్ ఒక వికెట్ టీమ్ సౌదీ ఒక వికెట్ ఇషి సోదీ రెండు వికెట్లతో రాజించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మ్యాచ్ ప్రిడిక్షన్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్